గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. ఈసారి వేలు కాదు, ఏకంగా లక్ష మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లక్ష కాదు కదా, ఓటమి ఏంటో రుచి చూపిస్తామంటున్నారు అధికార పక్షం. కుప్పం 2 రోజుల పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఈసారి భారీ మెజార్టీతో గెలవాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అన్ని ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ సాధించడంతో చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంకు పదే పదే వస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ బలాబలాలు ఎలా ఉన్నాయి? తిరుపతి నుండి మా రాజ్ న్యూస్ ప్రతినిధి సుధీర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికలు ఊపందుకుంది, పార్టీ అధినేతలే ప్రచారాలు జోరుగా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిన్న 25వ తేదీ నుంచి ఈరోజు 26 వరకు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు కూడా చిత్తూరు జిల్లాలో దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలుపొందారు, కానీ ఇప్పటివరకు ఓటమి అనేది చెవిచూడలేదు. అయితే ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో పుట్టినప్పటికీ మొదట 1989లో కుప్పం నుంచి పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రస్తుతం 7 దఫాలు ఆయన ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం 8వ దఫా కానీ ఆయన గెలుపొందినట్టయితే ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అయితే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 3 రాష్ట్రాల సరిహద్దుగా చెప్పుకోవచ్చు. అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 3 రాష్ట్రాల సరిహద్దు. ఇక్కడ భాష కూడా తమిళనాడు, కన్నడలో మాట్లాడే పరిస్థితి ఉంది. కొంతమంది ఇతరులు ఆ యొక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చి బతికేటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అక్కడ అందరూ కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు ఆదరాభిమానాలతో ఆదరిస్తూనే ప్రతి ఒక్క ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఎన్నికలు తీసుకుంటే మెజారిటీ తగ్గినప్పటికీ ఈ దఫ ఎటువంటి పరిస్థితుల్లో 100,000 ఓట్లు తగ్గకూడదనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన బహిరంగ సభలు కావచ్చు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యొక్క సభలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 1-2 రోజులు వచ్చి వెళ్ళేదే తప్ప మిగిలిన రోజు కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తూ ఆయన వ్యక్తిగత అయినటువంటి ఎవరైతే అనుచరులు ఉంటారో, పార్టీ నాయకులు ఉంటారో, వీళ్ళంతా కూడా ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారం కొనసాగించేవాళ్ళు. అయినప్పటికీ భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపించేటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈ యొక్క 2024 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఇటు వైకాపా సంబంధించి ఎమ్మెల్సీ భరత్ కుమార్ని అక్కడ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడము, అలాగే అతను పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటివరకు మున్సిపాలిటీగా ఉన్న దాన్ని రెవెన్యూ డివిజన్గా కుప్ప నియోజకవర్గాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫుల్ టార్గెట్ చేసినట్లు కూడా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆయన పొంగునూరు కన్నా కూడా కుప్పం మీద కాన్సన్ట్రేషన్ చేసి చంద్రబాబుని ఓటమి చూడాలా, అలాగే చంద్రబాబు మెజారిటీ తగ్గించే విధంగా చూడాలనే నేపథ్యంలో పూర్తిగా అక్కడ అభివృద్ధి పనులు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే అంద్రేనివా ప్రాజెక్టు కూడా గత నెల తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క అంద్రేనివా కాలువ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని చేసినప్పటికీ అక్కడ ప్రజలు మాత్రము చంద్రబాబు నాయుడు ఆదరాభిమానాలు కోరుకుంటూ తన గెలుపుకే తథ్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి సభలో భారీగా ప్రజలు చేరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 2వ రోజు జరుగుతున్నటువంటి పర్యటనలో భాగంగా ఈరోజు అంద్రేనివా ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అంద్రేనివా ప్రాజెక్టు ప్రారంభించిన మరుసటి రోజే అక్కడ నీళ్లు రాకుండా పోవడాన్ని కూడా ఈరోజు ప్రస్తుతము అవన్నీ పరిశీలించేటువంటి దబావం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అదే ప్రాంతంలో 7 సభలు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజల ఆదరాభిమానాలు మరింత ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి మెజారిటీ కన్నా ఈసారి ఎక్కువ రావాలనేటువంటి ఉద్దేశంతో అటు సతీమైనటువంటి భువనేశ్వర్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అక్కడ పర్యటించి ఇప్పటికే ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదట కుప్పం నియోజకవర్గం నుంచి ఈ యొక్క ప్రచారం అనేది కొనసాగిస్తారు. అనంతరం 27వ తేదీ నగర నియోజకవర్గంలో ఈ యొక్క బహిరంగ సభ కూడా ఉంది. అక్కడ రోజా నిలబెట్టి వైకాపా తరపు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్కే రోజా అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి దివంగత మాజీ మంత్రి అయినటువంటి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడైనటువంటి గాలి భానుప్రకాష్కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క నగర నియోజకవర్గంలో కూడా బహిరంగ సభ పెట్టి, అలాగే పొలమనేరు ఈ ప్రాంతాలన్నీ కూడా పెట్టిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కరోజుకి 4 నియోజకవర్గాలు పర్యటించి ప్రచారంలో భాగంగా ఈ యొక్క ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి.